జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాలకు ఎమ్మెల్యే విద్యార్థులు కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి ఒక్క విద్యార్థి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఉండేందుకు జగనన్న విద్యా కానుకలో భాగంగా బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్లు, స్కూల్ యూనిఫామ్ మొదలైన 1500 రూపాయలు విలువగల విద్యా కానుకను విద్యార్థులకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై స్టడీ 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి రెస్పెక్టెడ్ హెచ్ఎం సార్ అండ్ ఎంఇ సార్ and our beloved MLA sir Sri Mekapati Chandrasekhar Reddy garu and our teachers and friends happy morning all Nelson Mandela said education is the most powerful weapon to change the face of the world Jagananna Vidya Kanuka is a beautiful gift to the students of Andhra Pradesh and I tell about Jagananna Vidya Kanuka is very beautiful to us it consists test books notebooks shoes belt ties uniforms and etc I would like to tell about test books and also other items CM Jagananna garu And another sweet gifts are Jagananna Gorumutta, which gives us delicious and healthy food our life, our lunch, and Manapadi Nadu Nedu program gives us change the shape of the government schools. Now they are looking more attractive than corporate schools. Nadu Nedu gives naya look to the government schools. Ammavadi is rocking the entire nation. This kind of CM is never before, ever after. Balavaku, Brahmavaku. Long life Jagananna, long live MLA sir. I would like to convey my sincere thanks to our HM sir and MEO sir who have given me a wonderful opportunity to address in the నాడు మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉచిత విద్యని ప్రవేశపెట్టింది. ఆయన ముస్లింస్కి 4% రిజర్వేషన్ ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు. ఆ టైంలో ఆయన 4% రిజర్వేషన్తో చాలా మంది ముస్లిం సోదరులు పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు అయినటువంటి విషయం ఒకటి గుర్తు చేస్తామని నేను చెప్తున్నా. ఉచిత విద్యను ప్రవేశపెట్టి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి అందరు పేద పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో పరిపాలన చేసినటువంటి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి పరిపాలించాలని అనుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన 5 ఏళ్ల పరిపాలన కార్యక్రమం రాబోయే రోజుల్లో ఈ వయసు పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా ఉత్సాహంతో చదువుకొని ఉద్యోగం సంపాదించుకుంటే బ్రతుకు తెలుగు ఆధారమవుతుంది అనే పద్ధతిలో చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకి ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్కూల్స్ లో చదువుకునే పిల్లలు కన్నా వాళ్ళకన్నా మిన్నగా ఉండాలి ఈ పిల్లలు కూడా అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం చేయడం.